హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ఆది ఈ వీడియోలో వచ్చేసరికి నిన్న అర్ధరాత్రి నింజా టాస్క్ ఆ బత్తాకాయలు కనపడుతున్నాయి మనకేమో ఏమో ఆరెంజ్లు అంటున్నా ఆరెంజ్లో బత్తాకాయలు నాకు ఏదైనా క్లారిటీ లేదు సో బత్తాయికాయలు కానీ వాళ్ళు ఆరెంజ్లు ఎందుకు అంటున్నారో నాకు అర్థం కాల ఆ టాస్క్ అయిపోయిన తర్వాత ప్లస్ ఆ టాస్క్ మొత్తం కూడా లైవ్లో చూశాను ఇక్కడ మనకి ఎపిసోడ్లో జస్ట్ ఫోర్ టు ఫైవ్ మినిట్స్లో అయిపోయింది అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ జరిగింది ఆ టాస్క్ మధ్య మధ్యలో బిగ్ బాస్ బ్రేకులు తీసుకోవడం ఎవరి బిహేవియర్ ఎలా ఉంటుంది ఎవరు ఎలా చేస్తారని వాళ్ళకి ఐడియాకి వచ్చిన తర్వాత ఎవరికి సంచాలకి ఇవ్వాలో డిసైడ్ చేయడం ఇవన్నీ బాగా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి దాంతోపాటుగా మార్నింగ్ కామెడీ టాస్క్ కూడా జరిగింది ఈరోజు మార్నింగ్ ఇప్పుడే ఒక టాస్క్ జరుగుతుంది ఆ లైవ్ అప్డేట్స్ ప్రశాంత్ మీద ప్రియాంక కొంచెం చిరాకు పడింది ఆ పడింది దానికి ఎవరిది తప్పు ఎవరిది తప్పు ఎవరిది రైటు అనేది ఇవన్నీ మాట్లాడుకుందాం అర్ధరాత్రి ఏమేం గుసగుసలు పెట్టుకున్నారో కూడా చూద్దాం కరెక్ట్గా ఐదు వేల మంది సబ్స్క్రైబర్లకు దూరంగా ఉన్నాం మనం ఫైవ్ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్కి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఐదు లక్షల సబ్స్క్రైబర్స్ ఈ రోజు ఫినిష్ చేద్దాం ఓకే లైవ్లో ఆ నింజా టాస్క్ అయ్యి జరుగుతుంది అప్పుడు ఏం తెలుసా చాలాసార్లు చాలాసార్లు లైన్ క్రాస్ చేశాడు అమర్ ఎపిసోడ్లో వన్ టూ టైమ్స్ చూపించారు ఇలా ఫస్ట్ కొంచెం దాటాడు తర్వాత కొంచెం దాటాడు తర్వాత కొంచెం దాటాడు వేస్తూ ఉండడు మిగతా వాళ్ళు ఎవరు అందరూ లైన్ టచ్ చేస్తున్నారు కానీ క్రాస్ చేసింది లేదు మొత్తం లైవ్ మొత్తం చూసా అమర్ మాత్రం చాలాసేపు క్రాస్ చేస్తున్నాడు అదేంటో నాకు అర్థం కల అంత సిల్లీగా క్రాస్ చేసేసాడు నాకుసార్ ఉంటుంది స్వామి నాకు సార్ చేతిలో మాత్రం అమర్కి ఈ సీజన్ ఈ వీక్ ఉండకపోతే గేమ్ చేంజ్ కదా అమర్కే మంచిది నాకు సార్ ఇంకొంచెం ఫైర్ అయ్యి కరెక్ట్గా ఎక్కడ లవ్పిస్తుంది నువ్వు ఆడాలి కాబట్టి ఆడుతున్నావు అమర్ నిజాయితీగా ఆడాలనేది మర్చిపోతున్నావు గుర్తు పెట్టుకో అనేసి మాటలు చెప్తే తప్ప ఛాన్సే లేదు ఇంకొకటి నిన్న లైవ్లో జరిగింది నేను మర్చిపోయాను ఎపిసోడ్లో కూడా వచ్చింది ప్రశాంత్ బల్లె రెడీ అవుతున్నాడు ఇక్కడ అమర్ని ప్రశాంత్ అమర్ని ఎక్కువ సందీప్ అనవసరంగా అంటే ఇప్పుడు సందీప్ కూర్చో నేను నైట్ ఎపిసోడ్లో అక్కడ పల్లవ ప్రశాంత్ రెడీ అవుతున్నాడు మేకప్ వేసుకుంటున్నాడు రే ప్రశాంత్ మేకప్ వేసుకుంటున్నాడు అని సందీపే స్టార్ట్ చేసింది అనవసరంగా అమర్ దగ్గర మాట ఎత్తాడు ఎందుకు ఎత్తినట్టు అది ఏదో అంటాడు అన్నట్టు ఎత్తినట్టు ఉంది సందర్భం లేకుండా అనగానే మేకప్ వేసినా పని దొంగలాగా ఉంటాయి అది ఖచ్చితంగా కామెడీగానే అని ఉంటాడు కానీ అది ఎవరు యాక్సెప్ట్ చేయరు సే అది పర్సనాలిటీని అది ఎట్లా ఉంటుందంటే మనిషి అలా ఉన్నాడు ఎలాగైనా అలాగే ఉంటాడు అనే సెన్స్తో ప్లస్ వాళ్ళిద్దరికి అంత రాపో కూడా లేదు ఇప్పుడు టేస్టీ తేజన్ అని ఉంటే మనం కామెడీ గంటలే వాళ్ళు వాళ్ళు ఒకటి అనుకోవచ్చు ఇప్పుడు మనం చూడడానికి అలా అనిపిస్తుంది అది తప్పనిపించింది దాంతోపాటుగా నిన్న కవర్ చేయని ఇంకో పాయింట్ కూడా కవర్ చేస్తాం అది ఈ పాయింట్లో లైవ్లో చూసిన వాళ్ళకి మాత్రమే అర్థమవుద్ది ఎక్కువగా ప్రియాంక జైన్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది ఎపిసోడ్లో పెద్దగా వాళ్ళు పోట్రే చేయలేదు కానీ లైవ్లో చాలా బాగుంది తర్వాత చాలాసార్లు లైవ్ క్లాస్ అయిన తర్వాత అమరు తర్వాత ఏమైందంటే జ్యూస్ పిండుతున్నారు ఫస్ట్ ఇలా వేస్తున్నారు అందరూ వేసేసారు ఆ బుట్టల్లో వేసారు వేశారు శివాజీ గారు గట్టిగా ఆయన వేసిన ప్రతి కొద్దిసేపు చేతి వేసారు అంటే లెఫ్ట్ హ్యాండ్ చేశారు వేసిన ప్రతి ఒక్కటి ఆల్మోస్ట్ పడ్డాయంట అంటే ఐదు వారు మాత్రమే మిస్ అయ్యాను ఎవరు తేజ ప్లస్ శివాజీ గారు పల్లవ ప్రశాంత్ అందరూ చెప్పుకుంటున్నారు లైవ్లో లైవ్లో అన్ని కరెక్ట్గా వేయగలిగాడు ఆ వేయి ఎక్కువ కాయలు వేయబట్టే పల్లవ ప్రశాంత్ పిండగలిగాడు అనేది టాకు అక్కడ అనుకున్నది వాళ్ళందరూ తర్వాత జ్యూస్ పిండేస్తున్నారు పిండిన తర్వాత జ్యూస్ ఏది బాగుందో బిగ్ బాస్ టీమ్ చూసుకుని ఇక్కడ జ్యూస్ పిండేశారు కదా చూడండి ఎంత హైలైట్ ఉంటుందో పిండుతున్నప్పుడు పల్లవ ప్రశాంత్ అంటుంటాడు చూస్తూ ఉంటే అనా వాళ్ళు తొక్కేశారన్న అని శివాజీ గారికి అంటే శివాజీ గారు అయ్ అది ఏ జ్యూస్ బాగుందో ఏంటి అని బిగ్ బాస్ చూస్తుంటారు కెమెరాల్లో అందుకనే టైం తీసుకున్నారని చాలా టైం తీసుకున్నారు రిజల్ట్ కోసం వాళ్ళు అనౌన్స్ చేయకుండా ఎవరిని సంచాలక పెట్టాలని చాలా టైం తీసుకుంటున్నారు సమయంలో జరిగిన జరిగిన డిస్కషన్లో పల్లవ ప్రశాంత్ ఏమంటే అనా నేను మొత్తం తోలు ఒలిచినా అన్న తోలు మొత్తం ఒలిచి పిండుతున్న సరికి లేట్ అయిందనా అబ్బా అదే లేట్ అయిందన్నా అనేసి బాధపడతా ఉన్నాడు అప్పుడు సందీప్ సందీప్ వచ్చారు పల్లవశాంత్ నాది ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది చూసారా వీళ్ళు మైండ్ గేమ్ ఇదంతా ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది చూస్తున్నారు అనమాట ఈక్వల్గా వీళ్ళు కొంచెం ఈక్వల్గా కనపడుతుంది అనమాట పల్లవ శాంతి సందీప్ ఇది ఎందుకంటే జీరో పాయింట్ వన్ కదా డిఫరెన్స్ కానీ అందరూ నాకు ఉన్నది ఏంటంటే పల్లభ శాంతి ఎక్కువ ఉందని కానీ వీళ్ళు ఈక్వల్గా ఉందని స్టార్ట్ చేశారు ఇక్కడి నుంచి సందీప్ నాది పల్ల ప్రశాంతి ఈక్వల్గా ఉంది అనేసి ఇక్కడి నుంచి స్టార్ట్ చేశాడు మైండ్ గేమ్ తర్వాత ఆ సందీప్ అమర్త అంటున్నానమాట చాలా జ్యూస్ ఒలికిపోయిందిరా అది ఎక్కడ ఒలికిపోయిందో ఏమో ఎపిసోడ్ మొత్తం లైవ్లో చాలాసార్లు అందరూ చెప్తున్నాం ఒలికిపోయింది లేకపోతే నాది అందరికంటే ఎక్కువ ఉండేది ఎందుకు ఒలికిందో ఎక్కడ ఒలికిందో తెలియదు ఒలిగిపోయిందంట తర్వాత శివాజీ ప్రిన్స్ యూ డిడ్ ద రా సూపర్ ఎందుకంటే అందరికంటే తక్కువ కాయలు వచ్చింది ఏది ప్రియాంక కాకుండా ప్రియాంకకి ఐదే ఐదు కాయలు వచ్చినాయి అంట బుట్టలో వేసింది కానీ ప్రిన్స్కి ఆవిడ కంటే కొంచెం ఎక్కువ కాయలు వచ్చినాయి మిగతా వాళ్ళకంటే తక్కువ కాయలు వచ్చినా పిండే దాంట్లో బీభత్సమైన రసం పిండ వతలు వేసేసరికి అందరికంటే ఎక్కువ జ్యూస్ వచ్చింది దానికి అప్రిషియేట్ చేస్తున్నాడు శివాజీ గారు తర్వాత పల్లెపూచాను మస్తు వేసినామన్నా ఓ అన్ని బుట్టలో వేసామని శివాజీ గారితో చెప్తున్నాడు తర్వాత తేజ ప్రిన్స్ వి కేమ్ ఇన్ ద రేస్ బ్రో వి కేమ్ ఇంటు ద రేస్ బ్రో అటు హ్యాపీగా వాళ్ళిద్దరు కాంబినేషన్ సూపర్ ఉంది కాబట్టి ఉదయం కూడా మళ్ళీ టాస్క్ పెట్టాడు బాగుంది ఉదయం టాస్క్ కూడా ఎవరు అల్లాడిచ్చాడు కామెడీతో నెక్స్ట్ అమర్ ఇక్కడ నుంచి అమర్ ఏమంటే మన జ్యూస్ కొంచెం కింద పడింది లేకుంటే ఫోర్ పాయింట్ వన్ ఉండేది అని సందీప్ అమర్ డిస్కస్ చేసుకుంటున్నారు ఫోర్ పాయింట్ వన్ ఉండేదంట ఫోర్ ఉంది కాబట్టి ప్రిన్స్ కంటే ఎక్కువ ఉండేది తర్వాత అమర్ అండ్ సందీపు వాళ్ళిద్దరూ ఏమనుకుంటారు తెలుసా పల్లవ ప్రశాంత్ అండ్ వాళ్ళది సేమ్ ఉంది అన్నారు ముందు అదే మనది పల్లవ ప్రశాంత్ సేమ్ ఉంది అని వీళ్ళిద్దరు డిస్కస్ చేసుకుంటారు ఒకే టైంలో ఇదంతా ప్యారల్గా కాన్వర్జేషన్ జరుగుతున్నాయి ఇవన్నీ జరిగిన తర్వాతే బిగ్ బాస్ వీళ్ళ దాంట్లో తక్కువ ఉండేది గమనించి వీళ్ళ దాంట్లో పిప్పేసింది గమనించి పల్లవ ప్రశాంత్ వీళ్ళది ఈక్వల్గా ఉందని గమనించి వీళ్ళ డెసిషన్ ఏం చెప్తారని అమరం చేశారు సంచాలక్గా ఆ తర్వాత కూడా ప్రియా ఓన్లీ ఫైవ్ ఆరెంజెస్ వచ్చినాయంట ఐదే ఆరెంజెస్ ఇన్ని ఇన్ని చూసి టూ పాయింట్ ఫోర్ వచ్చింది ఫైవ్ ఆరెంజెస్తో సూపర్ ఇంకొక ఐదు వచ్చినట్టు అందరికంటే అందరికంటే టాప్లో ఉండేది ఆవిడ చాలా బాగా ఆడింది భయంకరంగా పిండేసింది మొత్తం ఆవిడ ఉన్న బాడీకి ఆవిడికి టూ మచ్ వెరీ గుడ్ ఎఫర్ట్స్ వెరీ గుడ్ ప్రియాంక జీని మాత్రం అది ఎపిసోడ్లో పెద్దగా కన్వే చేయని లైవ్ చూసిన వాళ్ళకి మాత్రమే అర్థమవుద్ది పది ఉండుంటే హైయెస్ట్ ఉండేది అన్నట్టుగా చెప్తా ఉండేది కూడా ఆవిడ కూడా తర్వాత అందరూ కూడా ఒప్పుకున్నారు ఐదే పడింది తర్వాత బిగ్ బాస్ చెప్పడానికి చాలా టైం తీసుకున్నాడు అమర్ని చూడమనడానికి సంచాలగా సో అమర్ని చూడమని చాలా టైం తీసుకుని అమర్ అని చెప్పాడు అమర్ మీరు చెక్ చేసి చెప్పండి అని చెప్పాడు చెప్పగానే అమర్ వచ్చాడు వచ్చి ఫస్ట్ చెక్ చేశాడు ఇలా చెక్ చేసి చెక్ చేస్తున్న టైంలో త్రీ పాయింట్ ఎయిట్ అనేటు చూడండి పల్లె పచ్చి అంత అక్కడిని ధోరణి చేయి మీ దాంట్లో అన్న తక్కువ ఉంది అనేసి అంటే వెంటనే అమర్ చూసి రిప్లై ఏం లేదు ఇంకా కామ్ ఉంటాడు తక్కువ అంటే ఇంకా హైలైట్ చూడండి శివాజీ రే వాళ్ళు చూసుకుంటారు లేరా వదిలే బిగ్ బాస్ చూస్తుంటారు ఆయన ఉద్దేశం తెలుసా సంచాలక అతనే పెట్టాడు అక్కడ తక్కుంది వాళ్ళకి ఫుల్ క్లారిటీ ఉంటుంది ఇతనే అనే సెన్స్లో ఆయన కాము ఉండిపోయాడు చూసుకుంటారు లేరా ఇంక మనం ఏం చెప్పాలండి ఒక మాట చెప్పకపోతే వదిలేసాడు తర్వాత అమర్ బిగ్ బాస్ ఆ బిగ్ బాస్ వచ్చి అమర్ నువ్వు చూసి చెప్పాను కానీ పల్లభ ప్రశాంత్ అప్పుడు చూసి చెప్పడానికి పెట్టావుడు నా తొక్క అన్నాడు మళ్ళీ పల్ల మళ్ళీ అనగానే అమర్ ఇక్కడ నాకు బాధ అనిపించింది అమర్ ఆట ఏంది ఏంద్ర స్వామి ఈ చెత్త ఆట ఎపిసోడ్ కంటే దారుణమైన ఆట ఎపిసోడ్లో చూసి దానికంటే ఇక్కడ చూస్తే ఇంకా చెత్త ఆట వాళ్ళు బయటపడింది అమర్ ఏమంటారు తెలుసా తొక్క తీసేయమంటే జస్ట్ జారు చూసి చెప్పమన్నారు తొక్క గురించి చెప్పలేదంట ఏమి లాజిక్ స్వామి ఇది నిన్నేమో గంట ఒకసారి కొట్టమన్నాను కానీ రెండుసార్లు కొట్టద్దని అన్నారా గంట కొట్టని ఆట అయిపోయిన తర్వాత గంట కొట్టమన్నారు కానీ ఆటగా ముందు గంట కొట్టద్దనారా ఇక్కడేమో అన్న తొక్క తీసేయంటే నన్ను జారు చూసి చెప్పన్నారు అంతే తొక్క తీయమని చెప్పలేదంట వాళ్ళది కాబట్టి అదేంటే నాకు అర్థం కాల అదే కదా తొక్క తీస్తేనే కదా వేరే వాళ్ళ వాటిలో అన్నింటిలో తొక్కుంటే సేమ్ సైజ్ తొక్కు ఉంటే సరే సమాన న్యాయం అనుకోవచ్చు మీ దాంట్లో తక్కువ ఉండే పైకి వచ్చే జ్యూసు వేరే వాళ్ళ దాంట్లో తొక్క లేకపోయేసరికి తొక్క తీయమని నాకు చెప్పలేదంట ఓన్లీ జాన్ చూసి చెప్పనంట అవతల వాళ్ళు క్వశ్చన్ చేసినప్పుడైనా జనాలు అప్పుడైనా గమనిస్తారే ఈ లాజిక్ అనవసరంగా పెంటకూడదు ఎందుకని అప్పుడైనా తీయాలి కదా తెలివి ఉంటే తీలా ఆ మాట అనేసి తర్వాత అమర్ త్రీ పాయింట్ సెవెన్ అనేసి అంటే శివాజీ నీ ఇష్టంరా బాబు శివాజీ గారు త్రీ పాయింట్ సెవెన్ అనడు లేదు త్రీ పాయింట్ ఎయిట్ త్రీ పాయింట్ ఎయిట్ అంటే నీ ఇష్టం రా బాబు అనేసి వదిలేసిండు శివాజీ గారు తర్వాత పల్లె పచ్చు అందులో తక్కువ ఉంది కదన్న మళ్ళీ అని తక్కువ ఉంది కదా అంటే నో రెస్పాన్స్ ఫ్రమ్ అమర్ తర్వాత అమర్ దానికి ఏమన్నా తెలుసా మాది ఇంకా దీనికి తక్కుంది కదా అన్న దానికి రెస్పాన్స్ ఇవ్వకుండా కొంచెంసేపు మాది ఇంకా జ్యూస్ ఉలిగిపోయింది నాయనా మాది ఇంకా జ్యూస్ ఒలిగిపోయింది ఒలిగిపోతే తొక్కలేసేసుకో కౌట్ చేసేస్తా మా జ్యూస్ ఒలిగిపోయింది అంటాడు తొక్కది ఇవ్వండి నెక్స్ట్ అమర్ మళ్ళీ చెప్తా బిగ్ బాస్కి ఇంకోసారి చెప్తానండి అందరికీ కౌంట్ చేసి చెప్పేశాడు పలవ ప్రశాంతంలో ఒక జీరో పాయింట్ వన్ అయితే తక్కువ వేసేసుకున్నాడు ఆయన త్రీ పాయింట్ ఎయిట్ అంటుండే త్రీ పాయింట్ సెవెన్ అన్నాడు అమర్ సరే వదిలే అన్నాడు అందరికీ చెప్పుకుంటా వెళ్ళిపోయాడు మళ్ళీ వచ్చి చెప్తాను అంటే ప్రియమంటుంది తెలుసా శివాజీ గారు మళ్ళీ ఇంకోసారి చెప్తాడు రే ఇన్ని మైకులు ఇన్ని ఉన్నాయి మళ్ళీ ఎందుకు చెప్పడం చాలరా రా అమ్మర్ ఎందుకు పెట్టారా నీకు పేరు ఇంకోటి ఏదో పెట్టాలరా పేరు అంటున్నాడు ఆయన ఉద్దేశం ఏందో లేదు నువ్వు చెప్పారంటే నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు సార్ అంటున్నాడు వీళ్ళిద్దరి కామెడీ బాగానే వర్కౌట్ ఉంది శివాజీ గారు కామెడీగా అంటున్నారు కానీ అమర్ని ఏదో ఒక టైంలో అమర్ సీరియస్ అవుతాడేమో అన్నట్టు అనిపిస్తుంది ఛాన్స్ ఉంది తర్వాత శివాజీ ఎలా ఉండేవాడు ఎవరు హ్యాట్స్ సఫరా ఎవరు మారిపోయావు అంటే కోపం తగ్గించుకున్నాడు పేషెన్స్ వచ్చింది అనేసి సూపర్ హ్యాట్స్ ఆఫర్ అనేసి పూర్తం నిజం నాకు సార్ చెప్పడం ఎఫర్ట్స్ పెట్టడం ఆ ఎఫర్ట్స్ మాత్రం ఈక్వల్ ఎఫర్ట్స్ పెడుతున్నాడు మాట తీరులో అగ్రెసివ్ నేచర్లో బీభత్సంగా మారిపోయింది అదే మొన్న యావర్ మీద శోభా శెట్టి బీభత్సంగా అరిచింది సంచాలకులు ఎదురున్న టైంలో అదే ప్రాంత సంచాలిక అయ్యి ఉంటే బీభత్సమైన సీరియస్ అయ్యి కంపు చేసినోడు కానీ ఏమీ సీరియస్ అవ్వాలి బీభత్సమైన అప్రిషియేషన్స్ వచ్చే అవకాశం ఉంది ఎవరికి ఈ వీక్ నాకు సార్ నుంచి తర్వాత అమర్ అందరికంటే ముందు దీనికి ఏమంటుంది తెలుసా సందీప్ సందీప్ ఏమంటే చాలా కింద పడింది జ్యూసు నాది అని చెత్తనే ఉన్నాడు అందరికీ లేకుంటే నేనే ఫస్ట్ మళ్ళీ ఇంకొకరికాడి అదే మాట చెప్తుండు నా చిన్న కింద పడింది లేకుండా నేనే అని ఆ తర్వాత అమర్ అందరికంటే ముందు కాయలు తీసుకొని పోతున్నాడు చూడండి కాయలు అని పెట్టుకొని ఇంకెళ్తున్నాడు జ్యూస్ పిండుకొని తాగుతా అని అప్పుడులా ప్రియా ఇంకా టైం ఉంది లే తర్వాత తీసుకెళ్ళచ్చు అమర్ అక్కడ పెట్టంటది మళ్ళీ అక్కడ పెడతాడు అనమాట నాకు బామ్మ అమరు పన్నీ కనిపిస్తాడు పన్నీ టూ మచ్ పన్నీ తర్వాత యావర్ శివాజీ సార్ మీరు కరెక్ట్ అయి సార్ సార్ త్రో సూపర్ సార్ త్రో మీ త్రో బాగుంది సార్ అనేసి అంటుంటే పల్లెప్రచాంత్ చేతులు నొక్కుతున్నట్టు ఈయన చేతులు నొక్కుతా ఉండు సందీప్ చేతులు పల్లె ప్రశాంత్ చాలా చేస్తుంటాడు ఎన్ని చేసినా వీళ్ళు అల్లప్రషాద్ ఏదో ఒకటి అనాల్సిందే మొన్న మోకాలు నొక్కుతూ ఉండండు అమర్కి ఈరోజు చేతులు నొక్కుతా ఉండండు అందరికీ ఏదో ఒక సఫరీలు చేస్తున్నా ఉండు వచ్చినప్పుడు సందర్భం వచ్చినప్పుడు కానీ వీళ్ళకి ఆ అయితే రావట్లా తేజ వంటరు యో బా కదా విన్నర్ యాటిట్యూడ్ చూపి బ్రో విన్నర్ యాటిట్యూడ్ అనేసి ఆవర్త అంటా ఉన్నాడు ఫుల్ పని చేస్తున్నాడు గెలిచిన తర్వాత ఇన్ ఇంటూ ద రేస్ బ్రో అది అని నెక్స్ట్ వచ్చేరికి శోభ బాధపడతా ఉంది అక్కడ ఏమని పడుకొని ఒక్కటే కన్నీళ్ళు కూడా వస్తున్నాయి ఎందుకంటే ఐదే కాయలు వేయగలిగాను అది ఎందుకు నాకు అర్థం కాయలు వేస్తుంటే ఎందుకు ఎలా కింద పడుతున్నాయో నాకు అర్థం కావట్లేదు బకెట్లోకి వెళ్ళి కింద పడుతున్నాయి ఈవిడొక్కదానికే బగ్గిట్లోకి కింద పడుతున్నాయి వాళ్ళకి వాడట్ల అనేసి అంటూ ఉంది తర్వాత సందీప్ శోభాతో శోభా దగ్గరికి వచ్చాడు వచ్చి ఏడుస్తుంటే స్టార్ట్ చేసాడు ఏంటి అట్లా ఉన్నావు అన్నట్టుగా స్టార్ట్ చేస్తే ఆవిడ చెప్పింది బకెట్లో నుంచి ఎలా కింద పడుతున్నాయి మాస్టర్ అదే బాధ అనిపిస్తుంది అంటే నీదేముంది నాదైతే ఒలికిపోయింది లేకపోతే నేనే ఫస్ట్ అంటాడు మళ్ళీ అందరూ తదిలాగ్గు నేనే ఫస్ట్ ఆ తర్వాత తొక్కలేసి జ్యూసేసి పిప్పేసి ఇలా చెత్తకే ఎంత బాగుంటుంది అనేది ఇక్కడ తెలుసు చూడండి ఇంకా శోభ నావి ఐది ఇచ్చిన అంత చేసింది తను ఇంకో త్రీ ఇచ్చున్నంటే బాగుండు నేను వేయలేకపోయాను కింద పడతావు నేను తర్వాత సందీప్ శోభ తాంటాడు అనమాట ఇప్పుడు వీళ్ళ అసలు ఏం బయటపడింది మీరు కిందవి తీసుకొని అయినా పిండాల్సింది లాజిక్ ఏం లేదు కదా అక్కడ అంటుడు నువ్వు కూడా అలా చేయాల్సింది అంటుండు ఏం చేసింది మాత్రం చేయలేదని ఒప్పుకుంటాడు అక్కడ లేదు లేదు ఆయన పిండతున్నాడు ఉన్న కిందకి తీసుకొని సందీప్ మాస్టర్ అమరే అమరేమంటు శివాజీ గారే కిందా అంటుంటే లేదు లేదు బుట్టలేదే బొట్టలేదే అనేది అబద్ధమై అమరు ఈయన ఏమి ఇక్కడ డైరెక్ట్గా వచ్చి మీరు కూడా కిందకి తీసుకొని పిండాల్సిందంట అదే మాట అసలు నాకు అర్థం కలదు దాంట్లో ఏం లాజిక్ లేదు కదా పిండ కూడా ఏం లేదు కదంట బొట్టలో వేసుకోవాలా వేసుకున్న బొట్టలో తీసుకొని పిండాలని ఉంటే మళ్ళీ బుట్టలో వేసుకునే ప్రోగ్రామ్ ఎందుకని అన్నీ తీసుకొని వచ్చి అందరూ పెట్టుకోరు ఇంకా అదే పనిగా పసక పసక పెట్టుకుని కూర్చోరా అదే వేరే వాళ్ళు కూడా అదే చెప్తున్నా ఆట ఆడాల్సింది కదని ఆవిడ ఇంకా హైలైట్ అ ప్రియాంక హైలెట్ అనిపించింది ఆవిడ కూడా ముందే చెప్పిందంట శోభా శెట్టి కూడా కింద ఇబ్బందిని వద్దు ఫెయిర్ గేమ్ ఆడదాం ఫౌల్ గేమ్ వద్ద అనేసి అనిందండి ప్రియాంక సూపరు వీళ్ళ టీంలో ఒక్కొక్కసారి ప్రియాంక ఒక్కొక్కసారి చాలా టైంలో వీళ్ళందరికంటే ప్రియాంక చాలా బాగా అనిపిస్తారు వద్దు ఫౌల్ గేమ్ వద్దని చెప్తే ఈవిడికి ముందే వచ్చిందంట ఐడియా శోభా గారికి కూడా నేను చెప్పేసి ముందే తర్వాత శివాజీ ఇక్కడ దాకా లాక్కొచ్చేసాం రా ఇంకా వాడు అదృష్టం వాడు నన్ను సెలెక్ట్ చేసుకున్నందుకు బడ్డీగా సాధ్యమైనంత ట్రై చేశా ఆడు ఆడాడు ఇక తర్వాత ముందుకు వెళ్ళేది ఆడే అదృష్టం అనేసి మాట్లాడుతున్నాడు గౌతమ్ సుబ్బు హ్యాండ్ నొక్కుతున్నాడు నిప్పు కదా ఆ కూడా ఆ అమ్మాయికి కూడా గౌతం ఇక్కడ ప్లాన్ పాపము గౌతమ్ ఎందుకు వెళ్ళలేదని నేను అనుకున్నా లైవ్ చూసిన తర్వాత అర్థమైంది ఏంటంటే గౌతం ఇటు బుట్ట పట్టుకుని ఉండొచ్చు కదా సుబ్బు వేస్తుంది కదా గౌతమైతే బాగా ఫిట్ కదా అతను జ్యూస్ పిండినాడి బాగుంటుంది అనుకున్నా కానీ గౌతమ్ ఏమన్నాడంటే అసలు జ్యూస్ పిండాలంటే కాయలు బుట్టలో పడాలి కదా కాయలు బుట్టలో నాలుగు పడితే నేనేం పెడతానని నేనైతే బుట్టలో కరెక్ట్గా అన్నట్టుగా ఆ అమ్మాయిని అట్టు పంపించాడు అది మంచి లాజికే కానీ ఆ అమ్మాయి సరిగా పిండలేకపోయింది అప్పటికే అప్రిషియేట్ చేస్తానేవాడు డిసప్పాయింట్ చేయకుండా బాగా పిండేవాడు నీకు ఉన్న శక్తికి కానీ ఎవరు కాటి మామూలు ఫిట్ కాదు ఏమి ఫిట్టు ఆ ఫిట్కి ఆ చేతులు కూడా ఎంత ఉన్నసరికి స్ట్రెంత్ ఆమ్ పవర్ ఎక్కువ నాకంటే ఎక్కువ ఆమ్ పవర్ అంటే నేను అప్పుడు అనుకున్నా నీకంటే ఎక్కువ ఆర్మ్ పవర్ ఉందంటున్నావు నీకంటే బాగా టాస్క్లు ఆడుతున్నాను ఆ రోజు ఇంజెక్షన్ అని ఎందుకన్నా నాకు అర్థం కాలేదు స్టెరాయిడ్స్ అని స్టెరాయిడ్స్ అయితే అంత స్ట్రెంత్ ఎందుకు వచ్చింది అనుకుంటున్నావు అనేది నాకు అప్పుడు నవ్వు వచ్చింది పొగడుతుంటే మనీ స్టెరాయిడ్స్ అని ఎట్లా అన్నావు నా స్వామి అని సో అయిపోయింది ఆ తర్వాత అతని అమ్మపవరు అతని స్టఫ్ అతనితో పోటీ పడాలంటే ఆడ చెప్పిండు కానీ నిన్ను పంపించడానికి రీజన్ ఇది ఎక్కువ బొట్టలో వేయగలననే సెన్స్తో కానీ నువ్వు బాగా ఆడేవు అనేది చెప్తా ఉన్నాడు తర్వాత తేజ మీద అలిగింది ఎవరు షో శోభ ఎందుకంటే అక్కడ ఆడుతున్న టైంలో అయిపోయిన తర్వాత పిలిచిందంట తేజ అని పిలిచిందంట మన జూబీలేరే పిలిస్తే ఇతను వస్తూ ఉండని అంట అంతే అదే దానికి హట్ అయ్యిందంట వచ్చి కింద వచ్చినాయి ఏంది ఏ ఉసే ఏంటి ఉసే నువ్వు మరీ నేను మళ్ళీ వస్తా కాళ్ళు లెప్పులు నేను మళ్ళీ వస్తా దానికి కట్టేవంటే తేజ ఎల్లు నాకు సంబంధం లేని కూర్చున్నది పడుకున్నది తర్వాత కొద్దిసేపు తర్వాత మళ్ళీ వెళ్ళి కిందకి వెళ్ళి మాట్లాడతారు ఆ తర్వాత వస్తే మాట్లాడతాం ఆ తర్వాత శివాజీ నీ ప్లేస్లో ఎవరున్నా రేపు అన్నారంట తేజతో నీ ప్లేస్లో ఎవరున్నా కూడా ఈయన అన్నాడు ఏదన్నా ఉన్నారు చూసారా శివాజీ గారు అడిగారంట తేజతో నిన్న నైట్ రే నా ప్లేస్లో ఎవరైనా ఆడిస్తారా చేయి నిపుంది పాపం వాడు నన్ను నమ్ముకున్నాడు కదా అనవసరంగా వాడు ఇబ్బంది అంటే లేదన్నా నువ్వు కూడా ఆడగలిగే ఆ టాస్క్లో ఇస్తారో నువ్వు అన్నట్టే ఇచ్చారా అది కొంచెం పర్లేదు ఆడాను బానే అంటే బాగానే ఆడావన్నా అనేసి చెప్తా ఉన్నాట మళ్ళీ తేజ ఎక్స్ప్లనేషన్ ఇస్తున్నాడు శోభాకి ఆ సైడ్కి వచ్చి కింద కూర్చొని మిడ్ నైట్ చిన్నగా శివాజీ పల్లవ్రశాంత్తో చేతుల నొప్పులు శివాజీ పల్లవ్రశాంత్ అంటాడు చేతుల నొప్పులా అనేసి అంటే ఏ లేదనా ట్రాక్టర్ దున్ను తింటే అసలు ఇట్టని ఇట్టని వ్యవసాయం సంబంధించి చెప్తాడు దున్ని పొడుకొని తినకుండా మళ్ళీ దున్ని అన్నీ ఎన్ని చేస్తాడు ఏముందనంట మరి నీకేదా పని చేసేవాడు నిప్పులా అదే లేదు నేను అనేది కూడా అనేసి పల్లభ శివాజీ గారు వాళ్ళు కాన్వర్జేషన్ చూపించారు తర్వాత తేజ శోభాకేమని చెప్తున్నా అంటే బేసిక్గా నీకు నా మీద కోపం ఎందుకంటే బలీ చెప్పిండు కోపం ఎందుకంటే మీరు నా ఒపీనియన్ ఇది మీరు సెలబ్రిటీస్ కదా బయట చాలా చూస్తుంటారు ఎవరైనా మీ దగ్గర ఏదైనా మాట్లాడితే నువ్వేదా చెప్పేది అన్నట్టు మీకు కొంచెం యాటిట్యూడ్ ఉంటుంది మనం పాపులర్ అయిన ఫీలింగ్ ఉంటుందా అది ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా కొంచెం ఉంటుంది మీరు ఏదైనా పిలిస్తే రాకపోతే అది ఉన్నట్టుంది అనేసి భలే చెప్తున్నాడు అందుకనే నేను పిలవగానే రాకపోతే నువ్వు హట్ అయినట్టు బయట ఉన్న నేచరే మీకు ఇక్కడ ఉంటుంది సెలబ్రిటీస్ కదా అనేసి అంటా ఉంటే అదేం లేదని అంటాం రావిడ ఏదేదో మాట్లాడింది ఆ కాన్వర్జేషన్ జరుగుతావు అనమాట నువ్వు లేకపోతే నేను పిలిస్తే పని ఉంది కొద్దిసేపాకి వస్తా అన్నాను కదా దానికి ఎందుకు హట్ అవుతావు అన్నట్టు మాట్లాడుతుంది అది అది కోపం అనిపిస్తుంది నీకు డమ్ ద్వారా కోపం అనిపిస్తుంది లేకుంటే ఉండేది కాదు మీ స్టార్డమ్ నీకు కోపం తెప్పిస్తుంది అన్నట్టుగా అంటూ ఉండు తర్వాత ప్రియా ఇంకా ఉన్నారు వస్తారు జనాలు లేకుంటే మనమేనా ఇంకా వైల్డ్ కార్డ్ ఉంటుంది సీక్రెట్ రూమ్ ఉంది ఇక్కడే రావచ్చు పక్కనే రూమ్ ఖాళీగా ఉంటాయి వాళ్ళు ఉండుంటారు ఆ రూమ్లో అన్నట్టుగా మాట్లాడుకుంటా ఉండరు ఫ్రెండ్స్ ఇప్పుడు వస్తే ఫైన్ ఇప్పుడు వస్తే ఓకే ఇంకా ముందు ముందు వస్తే కష్టం అన్నట్టుగా అంటున్నాడు నాకు ఒకసారి అన్నాడు కదా షాక్ల మీద షాకులు వస్తాయంటే అంటే ఆల్రెడీ రూమ్ షాక్లు అయిపోయాయి కదా ఈ పౌరాస్లో తీసుకున్న ఒక షాక్ ఇంకోటి ఒక షాక్ అనేసి అంటాడు అమరు ఆ తర్వాత సరికి ప్రియా ఒక జోడీ రావచ్చు ఇదే టాస్క్లో ఏముంది మనం ఐదు ఐదు జోడలను ఇంకో జోడీ ఆడే సిక్స్త్ జోడీ రావచ్చు కదా మేబీ ఎంటర్ అవుతారు చూస్తూ అన్నట్టుగా గెస్ట్ చేసుకుంటా ఉన్నారు వీళ్ళందరూ తర్వాత ప్రిన్స్ వేయర్ లైక్ ఫ్యామిలీ ఇప్పుడు మనం ఫ్యామిలీలో ఉన్నాం బయటికి వెళ్తే ఫ్యాన్స్ వస్తారు అంత బలం ఉంటుంది కదా అనేసి ఫ్యాన్స్ని గురించి ఊహించుకుంటా మాట్లాడుతూ ఉన్నాడు ప్రియ వాళ్ళతో తర్వాత అమర్ ప్రియా కాన్వర్జేషను శోభా తేజ ప్రిన్స్ కిచెన్లో ఉన్నారు అమర్ ప్రియ ఇక్కడ మాట్లాడుకుంటున్నాయి ఈ టైంలో ప్రియా అమర్తో ఏమంటుందంటే శోభ మనం డిస్టర్బ్ చేస్తేనే కోపం వస్తుంది అమ్మాయికి ఎందుకంటే అమ్మాయి నిద్రపోతున్న టైంలో తేజ వచ్చి మాట్లాడి తీసుకుని పోయాడని మనమైతే లేపితే ఫీల్ అవుతాం అమ్మాయి తేజ లేపితే ఫీల్ అవ్వలేదు అన్నట్టుగా మాట్లాడుతుంది ఈవిడ అమర్తో ఈ తర్వాత అమర్ పిడిస్తూ మేము వెళ్ళి నీట్గా తీసుకొస్తే మీ బ్యాచ్ వెళ్ళి మొత్తం తెచ్చారు ఇది లోపలికి వెళ్ళి బొమ్మలది నీట్గా మేము తెస్తే మీ మీ బ్యాచ్ మొత్తం ఈసారి ఎక్కువ తెచ్చారని ఈయన కూడా వెళ్ళి మొత్తం తెచ్చిస్తాడు గుట్ట తెచ్చాడు ఆడ ఆడ చెప్పి రెండైతే సో ఎలా తెచ్చాడు వాళ్ళని తెచ్చాడు అని చెప్తున్నాడు నేను దొంగ టాస్క్లో తర్వాత శోభ శోభ ఏముంటుందంటే ఫిఫ్టీన్ వీక్స్ ఉంటానో లేదో డౌట్ అన్నట్టుగా మాట్లాడుతుంది అనమాట ఆ కిచెన్ దగ్గర నేను ఎలాగానే బెంగళూరు వెళ్ళాలి అది ఇది అంటే ఒకవేళ ఫిఫ్టీన్ వీక్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఇంటికి వస్తారు కదా ఫిఫ్టీన్ వీక్స్ ఉంటే కదా అది ఉంటే వస్తారు లేదంటే బెంగళూరు వెళ్తాం కదా ఫ్యామిలీని చూడ్డానికి అంటుంది ఈ నమ్మకం లేదు పాపం వీడికి కూడా ఒక అర్థమైంది క్లారిటీ వచ్చింది తర్వాత వాళ్ళు వీళ్ళు యావర్ తేజ శోభ ప్రియ అమర్ వాళ్ళు నిన్న దొంగ టాస్క్ కోసం కామెడీలు కామెడీలు మాట్లాడుతున్నారు ఇట్ట కూర్చున్నారు ఆడు లేని వీళ్ళందరూ కలిసి పో పడ్డారు శోభా మీద పడ్డాడు శోభా వీళ్ళిద్దరు ఒకరి మీద ఒకరు కూర్చొని పక్కన పక్కన మాట్లాడుకుంటారు మేము టీవీలో చూసినా అవ్వకుంటున్నావు వీళ్ళందరూ డిస్కషన్ అనమాట అక్కడ చాలాసేపు జరిగింది అదంతా కామెడీ కామెడీగా తర్వాతసరికి యావర్ టాస్క్ తర్వాత ఈ ఈరోజు మార్నింగ్ అది నైట్ అక్కడతో అయిపోయింది ఎవరు వాళ్ళు నిద్రపోతున్న వీళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు ఇంక కెమెరాలు అన్ని నిద్రపోవాలని చూపిస్తూ అట్టే అయిపోయింది అయిపోయింది మార్నింగ్ మార్నింగ్ టాస్క్ ఏమొచ్చిందంటే అదే షాంగు చిట్టి ఐరే 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 చిట్టి టాస్క్ ఉంది కాబట్టి అంటే చిట్టి అంటే లెటర్ వస్తుంది ఇంటికి నుంచి కాబట్టి అది వేశారు దాన్ని గెస్ట్ చేయడం కోసం చిట్టి అంటే స్లోపు జారేది ఏమన్నా ఇస్తారేమో అని అమరు ఆ టాస్క్లో తర్వాత సరికి యావర్ది టాస్క్ ఇచ్చాడు యావర్నికి తెలుగు నేర్పించాలి నేర్పించిన తర్వాత నుంచి ఇక్కడ నుంచి తెలుగులో ఎప్పుడైనా మాట్లాడకుండా ఉంటే ఐదు గుంజులు తీయాలి టేస్టీ తేజ అన్నట్టుగా టాస్క్ ఆ టాస్క్ ఇస్తే ఒక్కొక్కరు వచ్చి టీచర్ లాగా కొన్ని పదాలు ఐదారు పదాలు నేర్పిస్తూ ఉండేది అనమాట చాలా ఫన్నీగా ఉంది అందరికంటే బీభత్సమైన ఫన్నీగా చేసింది మాత్రం ప్రిన్స్ దానికి రియాక్షన్ ఇచ్చే విధానం చిన్నపిల్లలకి యాక్టింగ్ చేసే విధానం నేర్చుకోవాలన్న తాపత్రయం చూపించేంత విధానం చాలా ఫన్నీగా మన ముసలి తార్థి ఎలాగైతే చేశాడో అంతకంటే బాగా చేశాడు వీళ్ళందరిలోకి హెవీగా వర్కౌట్ అయింది టేస్టీ తేజ్ అది దాంతోపాటుగా సుబ్బు కూడా తెలుగు రాదు కాదు సుబ్బుది కూడా వీళ్ళిద్దరిది బాగా వర్కౌట్ అయింది ఆ తర్వాత ఆమర్ కూడా బాగా చేశాడు బాగా ఇన్ ద సెన్స్ వచ్చి లైన్లు చెప్పేశారు ఆ తర్వాత గౌతమ్ కూడా ఈయన అంతఃకరణ శుద్ధితో అది ఇది అని చెప్పి దాన్ని పలికే విధానం ఫన్నీగా ఆ తర్వాత శివాజీ గారు లాస్ట్లో ప్రియగా ప్రియా వచ్చి ఆవిడ కూడా కొన్ని పదాలు తర్వాత శివాజీ గారు లాస్ట్లో వచ్చి నాకు తెలుగు నేర్పించినందుకు ధన్యవాదాలు అనే ఐదు ఐదు పదాలు లాగా నాకు తెలుగు నేర్పించినందుకు ధన్యవాదాలు అనేది ఐదు పదాలు చెప్పాడు లాస్ట్లో ఫిన్సింగ్ టచ్ బాగా ఇచ్చారు గుడ్ ఎవరు కూడా సార్ లాస్ట్లో బాగా చెప్పారు సార్ అంతే కదా మన మార్కు ఉండాలి కదా అంటే గుడ్ సార్ అది మీ మార్కు ఉంది సార్ కరెక్ట్ సార్ లాస్ట్లో నువ్వు నీ చేత తెలుగులో చెప్పించాను చూసావు ధన్యవాదాలు అని అదే అంటే అవును సార్ అది మీ మార్కు సార్ అనేసి అనుకుంటా ఉన్నారు అయిపోయింది తర్వాత ఇక్కడ ప్రియాకి ప్రియా గారు పల్లవ్ ప్రశాంత్ మీద కొంచెం ఫైర్ అయ్యారు ఫైరు కోపము అనవస అంటే అది ఎలాంటిది ఏంటి నేను ఏదో స్ట్రిక్ లాగా చేస్తున్నావు ఎందుకు సార్లు అడుగుతున్నావు అన్నట్టుగా ఫైర్ అయింది ఏమైందంటే పెరుగు వేసుకుంటున్నాడు దీన్ని క్లియర్గా చెప్తున్నావు పెరుగు వేసుకుంటుంటే పెరుగు తీశాడు ఆవిడ ఆడ చపాతీలో ఏదో కాలుస్తుంది దోశ పెరుగు తీశాడు ఫస్ట్ తీసి అక్క పెరుగు వేసుకుంటాం అనింది ఆవిడ మళ్ళీ మాట్లాడుతూ ఉంది అమర్వాళ్ళతో ఒక రెండు గంటలు వేసుకున్నాడు అక్క మూడు గంటలు వేసుకున్నాడు అక్క వేసుకున్నాను అక్క ఇదిగో మూడు గంటలు వేస్తా అక్క చూడక్క అని చెప్తుండే పాపం భయపడతా ఎందుకులే స్వామి అని చెప్తుండే ఎందుకు వంద సార్లు చెప్తున్నావు నేనేది స్ట్రిక్ లాగా చేస్తున్నావు ఎందుకు నాకు వేసుకో వంద సార్లు చెప్తున్నావు చెప్పిందే ఏంటి అన్నట్టుగా సీరియస్గా మాట్లాడింది అక్క అదేం లేదక్క మళ్ళీ అవతల సరిపోవో లేదు అంటున్నావు కదా మళ్ళీ ఎందుకు అంటే అది స్ట్రిక్ లాగా వంద సార్లు చెప్తావు ఎందుకు అనేసి కొంచెం కోప్పడింది ఈ కోప్పని దాంట్లో నాకు ప్రియాంక అది మిస్టేక్ అనిపించింది ఎందుకు తెలుసా చెప్తావనండి పల్లె ప్రశాంత్ మళ్ళీ సరిపోద్దో లేదో అంటున్నారు కదా అని ఎందుకు అన్నాడు తెలుసా పల్లవ ప్రశాంత్ ముందే శోభాశెట్టి ప్రియాంక మొన్న పోహాలోకి వేసుకున్నాడు పెరుగు ఎవరు ప్రిన్స్ అని చెప్పారు తర్వాత నిన్నగా మొన్న ఎప్పుడు లైవ్లో మాకు అందరూ ఉన్నారు వాళ్ళ బ్యాచ్ అంతా పల్లవ ప్రశాంత్ అక్కడే కూర్చోండి ఉన్న టైంలో కూడా ప్రిన్స్ చూడకుండా తినేస్తున్నాడు పెరుగు గిరుగు అనే టాపిక్ వచ్చింది సేమ్ పల్లవ ప్రశాంత్ ముందే ఇన్నిసార్లు పల్లవ ప్రశాంత్ ముందు పెరుగు గురించి మాట్లాడినప్పుడు పల్లవ్రశాంత్ పెరిగి పెరిగేసుకోవాలంటే భయం ఉండదా ఎందుకు నేను అస మనం మనం మన గురించి కూడా పక్కన చెప్తారేమో అనేసి అడిగేసుకుంటున్నాడు తప్పే ఉంది దానికి కొంచెం కోప్పడింది ఆవిడ నచ్చుకున్నది ఏంటంటే స్ట్రిక్ట్ అదేమని ఏదో చెప్తున్నాను కంట్రోల్గా వేసుకుందాం అనేది చెప్తుంటే దాన్ని స్ట్రిక్ట్ లాగా ప్రొవైడ్ చేస్తున్నట్టు ఏంటి వంద సార్లు అడుగుతాం అన్నట్టు కంటే బాగా హట్ అయిపోయిండు వెళ్ళి పక్క అది కాదన్నా పెరుగు వేసుకుంటున్నాను చెప్పి దానికి ఎందుకు అంతలాన ఫీల్ అయిపోయారు ఆవిడ అది అంటే శివాజీ గారు ఏం మాట్లాడారు నో కామెంట్స్ తర్వాత వెళ్ళి పోహా ఉందని అడిగి పోహా లేదంటే ఏదో తినేసి మాట్లాడుతూ ఉండే అది జరిగింది ఆ తర్వాత ఇప్పుడే టాస్క్లో బిగ్ బాస్ ఏం చెప్పారంటే ఐదు మందిలో నేను ఇందాక ప్రోమో గురించి చేసినట్టు చేసినట్టే ఈజ్ జరిగింది లాస్ట్ ఎవరైతే తక్కువ ఉన్నాయో రెండు స్టార్లు ఉన్న శోభాషెట్టి ప్రియాంక అని ఎలిమినేట్ చేస్తారు డైరెక్ట్గా ఎందుకు చేసుకుంటారంటే వీళ్ళిద్దరు మంది ఇష్యూ రావాలి ఎందుకంటే శోభా శెట్టి కూడా సంచాలంగా ఉండి ఆవిడ ప్లేస్ సరిలే నా ప్లేస్ అనేసి కిందకి తీసేసుకోమని చెప్పింది కదా ప్రిన్స్తో అదానికి ఆవిడ ఆల్రెడీ హట్ అయింది ఏంటి ప్రియా ప్రియా హట్టేది శోభ ఎలా చేస్తావు నువ్వు నువ్వు ఈ పాటికి నువ్వు నాలుగో పొజిషన్ తీసుకుంటే నాకు కదా హట్టేది నాకు కదా అని ఇంకొక పాయింట్ వచ్చింది వీళ్ళు రేస్లో ఉండే వాళ్ళనే కోపం వస్తుంది కదా కాబట్టి తీసేసారు ఇంకో టాస్క్ పెడితే మళ్ళీ వీరికి వచ్చిండేదేమో కానీ ఇప్పుడు తీసేస్తే వీళ్ళిద్దరి మీద గొడవ వస్తుంది కదా ఈవిడు కొంచెం హట్ అవుతున్నారు పక్కన ప్రియాంక శోభ కూడా పక్కన బాధపడుతుంది ఈవిడేమీ అంటుందంటే శోభ అంటుంది తేజతో ఇప్పుడు జరుగుతున్నది ఏడిస్తేనేమో కంటెంట్ అంటారు ఎందుకు అర్థం కావట్లేదు జనాల గురించి ఆలస్ంది శివాజీ గారు జనాలు చూస్తున్నారంటే కోపం ఈవిడ జనాలు ఏడుస్తే బాధపడతారు కంటెంట్ కోసం ఏడుస్తున్నారని జనాలు అనుకుంటున్నారు ఈ జనాల గురించి మాట్లాడద్ది ఇంకా హైలైట్ ఏంటంటే జనాల మీద కాన్సన్ట్రేషన్ ఉండింది వీళ్ళకే లేకపోతే శివాజీ గారు అమర్ పేరు ప్రతిసారి తీస్తున్నారు అన్నప్పుడు నెక్స్ట్ టైం అమరు ఖచ్చితంగా బాగా అన్న కూడా శివాజీ గారు జనాలు చూస్తున్నారు అంటారని అమర్ బాగా కూడా అమర్ పేరు చెప్పరు గ్రూప్ అనుకుంటారని గ్రూప్ లాగా చేయాల్సిన టైంలో కూడా గ్రూప్ లాగా ఉంటారు భయపడిపోతారు జనాలు దృష్టిలో పెట్టుకుని వీళ్ళు ఆడుతున్నారు ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఏ రోడానికి ఏమి నిజంగా బాధ వస్తే జనాలు అంటుంది ఇక్కడేమో ప్రియా గారు ఏమో శోభాని గురించి ఫీల్ అవుతుంది ఎవరి గురించి ఫీల్ అవుతుంది వీళ్ళ డెషన్ వల్ల నాకు లాస్ వచ్చిందని ఇది జరుగుతూ ఉంది దాంతోపాటుగా బిగ్ బాస్ వచ్చి మిగతా నలుగురిని యాక్టివిటీ రూమ్లో పిలుస్తున్నారు మీలో ఒకరు డిసైడ్ అయ్యి లెటర్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి క్యాప్టెన్సీ కంటెండర్ టాస్క్లో కంటెండర్ అవుతారు జంటల్లో నాలుగు జంటలు వెళ్తాయి కదా లెటర్ ఎవరైతే తీసుకోరో ఆ లెటర్ షటర్లోకి వెళ్ళద్ది దాంతోపాటుగా వాళ్ళు కెప్టెన్సీ కంటెండర్ రేషన్ నుంచి వెళ్ళిపోతారు యాజ్ ఆఫ్ నౌ నాకు అనిపిస్తుంది డెసిషన్ తీసుకునేటప్పుడు అర్థమవుతుంది తేజ గివప్ ఇచ్చేటట్టున్నాడు అంటే లెటర్ నాకు వద్దని కాబట్టి యావర్ కంటెండర్ అయిపోతాడు అమర్ గివప్ ఇచ్చేటట్టున్నాడు లెటర్ నాకు వద్దని వీళ్ళు చాలా ఆర్గ్యుమెంట్ తర్వాతలే సో సందీప్ కంటెండర్ అవుతాడు ఆ తర్వాత అక్కడ వాళ్ళిద్దరిది మనకు క్లారిటీ లేదు మేబీ శివాజీ గారు వదిలేస్తారేమో ప్రశాంత్ కంటెండర్ అవుతారేమో శివాజీ గారు వదిలేస్తే శివాజీ గారు వదిలేస్తారు కంటే కంటెండర్ పల్లగపంతో అవుతారేమో వీళ్ళిద్దరితో కొంచెం కన్ఫ్యూషన్ ఆ పక్క మాత్రం సుబ్బు తీసుకుంటుందేమో లెటర్ ఆవిడే కంటెండర్ అవ్వచ్చు అనిపిస్తుంది యాజ్ ఆఫ్ నో ఇప్పుడే జరుగుతుంది అది అయిపోయిన తర్వాత మళ్ళీ వీడియో చేస్తా లైవ్లో చూసిన తర్వాత ఫుల్ ఆఫ్ క్లారిటీ వచ్చింది అంటే నిన్న టాస్క్లో కనిపించిన దానికంటే దారుణమైన చెత్త గేమ్ ఆడారు అమర్ సందీప్ వాంటెడ్గా ఆ త్రీ పాయింట్ ఎయి త్రీ పాయింట్ సెవెన్ జీరో పాయింట్ వన్ కలిగించడం కోసం ముందు నుంచే దగ్గర ఈక్వల్గా ఉందని చెప్పడం కరెక్ట్గా సంచాలక ఈక్వల్గా ఉంది అంటున్నారా కరెక్ట్గా ఏమైనా సంచాలకు ఇచ్చి నేను సెలెక్ట్ చేయమంటే వాళ్ళ ఒక పాయింట్ జీరో పాయింట్ వన్ తక్కువ చెప్పాడు ఆరు స్టార్ ఎక్స్ట్రా కోసం దాంతోపాటుగా తోలు ఉంది అంటే తోలు దేని గురించి నాకేం చెప్పాల ఓన్లీ జార్లో కౌంటర్ జోమ్మని అన్నాడు ఎంత సిల్లి నువ్వే సంచాలకు నీ దాని గురించి వేరే వాళ్ళు ఎత్తి చూసినప్పుడు జనాలు చూస్తారు సో సార్ తిడతారనే ఇదే లేదు గెలవాలంటే గెలవాలంతే ఎటు గెలిచామనేది ఏం లేదు ఫస్ట్ అనిపించింది ఇప్పటి ఉన్న లైవ్ అప్డేట్స్ ఇది కొత్తగా చూసేవాళ్ళు ఐదు లక్షల దగ్గర కూడా సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు ఇంకో ఒక వీడియో మంచి వీడియో వస్తుంది దానికోసం వెయిట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ నేను ఆదివారం రీఎంట్రీలు ఏడు ఉంటాయని అని చెప్పాను సార్ వైల్డ్ కార్డ్స్ దాని గురించి వీడియో చేస్తున్నాను ఒకసారి చెక్ చేయండి కామెంట్ సెక్షన్లో కూడా ఇస్తాను